సో దాంతో పాటు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఇది 10 మందిని అభిమానించడం, 10 మందితో కలవడం, నిగరుగా ఉండడం, ఫిలాసఫికల్గా ఉండడం అదొకటి. రెండోది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ మైన్ నథింగ్ ఈజ్ మైన్ ఇన్ ఫిలాసఫీ. నాకు నో ఫ్యాసినేషన్ నో ఫ్రస్ట్రేషన్, దేనికోసం టెన్షన్ పడకుండా. అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మందికి ఫ్యాసినేషన్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా కారణాలు మనిషిని వయసు తగ్గించడానికి. మీ ఆరోగ్య రహస్యం ఏంటి సార్? చెప్తే ఆరోగ్య రహస్యం మెయిన్ కారణం ఇది. బాగా 3 గంటల సేపు ప్రాణాయామం చేస్తే, 1 గంట సేపు వాకింగ్ చేస్తే, 1/2 గంట సేపు భస్త్రికా కపాల భారతి చేసి, సో దాదాపు 4.5 అవర్స్ బాడీ రోజు. అంటే ఇది కాంబినేషన్, ఇది ప్రాణాయామం అండ్ మెడిటేషన్ అనేది కంబైన్ చేసింది. దాంట్లో టైం సేవ్ అవుతుంది బాడీకి. సుబ్రహ్మణ్యం గారు అంటే తెలుగు మాత్రమే కాదు సార్, ఇతర లాంగ్వేజెస్ ప్లస్ యావత్ భారతదేశ కళాకారులు అందరూ ఒక ఇష్టపడే వ్యక్తి. అందరు యూనివర్సల్గా ఆధ్యాత్మిక సైడ్ కానీ మా మనిషి అని ఫీల్ అవుతూ ఉంటారు కదా సార్, వాళ్ళతో మీకు ఉన్న అనుబంధం గురించి, దేని గురించి మన ఇండియా ఇండియన్ వైజ్ గా మొత్తం ఇప్పుడు బాంబే స్టార్స్ తో కానీ బాంబే బోర్డర్స్ తో కానీ. యాక్చువల్గా నా లైఫ్ లో మరపురాని వ్యక్తి నా లైఫ్ లో ఒక కొత్త మలుపు తెచ్చి అసలు ఒక ఇన్స్పిరేషన్ ఎవరంటే అఖిలే నాగేశ్వరరావు. అఖిలే నాగేశ్వరరావు గారి స్నేహితుడే నా లైఫ్ లో ఒక మరపురాని బంధం. ఎలా అంటే నేను దాదాపుగా చిన్న వయసులో 29 ఏళ్ళ వయసులో అఖిలే నాగేశ్వరరావు పక్కన ఇల్లు కట్టడం, ఆయన నాకన్నా దాదాపు 19 సంవత్సరాల వయసు పెద్ద ఆయన, ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజ్ మాదిరి సరదాగా ఉండేవాడు. ఆయన ఎంతో అభిమానంగా నన్ను ఎలా అభిమానించేవాడు అంటే ఫంక్షన్స్లో ఓపెన్గా సుబ్రహ్మణ్యుడు గారు హీరో ఆఫ్ హీరోస్ అని ప్రశంసించేవాడు. ఒకప్పుడు సుబ్రహ్మణ్యుడు గారి ఇల్లు అఖిల నాగేశ్వరరావు పక్కెళ్ళు, ఇప్పుడు అఖిల నాగేశ్వరరావు ఇల్లు సుబ్రహ్మణ్యుడు పక్కన వెళ్ళి చలోక్తి చేసేవాడు. అంత నాకు హైలైట్ చేసేవాడు. దాంతోపాటు ఆయన ద్వారా నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలు అందరి దగ్గర కూడా స్నేహితం ఏర్పడింది. ఆయన కూడా నేనంటే అభిమానం, నాకు ఆయన అంటే అభిమానం. అలా మా ఇద్దరి స్నేహితులతో నాకు ఫిల్మ్ పరిశ్రమలో ఎక్కువ అటాచ్మెంట్. తర్వాత నాకు భారతదేశంలో 1 సినిమా థియేటర్స్ కట్టాలని కోరుకుని, నాకు సినీ పరిశ్రమ అంటే ఇష్టమే. ముందు సినిమా హాల్స్ అయితే పర్మనెంట్, తర్వాత సినీ నిర్మాణం కావాలి అని ఒక ఆలోచన వచ్చి ఆ రోజుల్లో మహేశ్వరి పరమేశ్వరి థియేటర్స్ నిర్మించాం. అది ఒకటి రోమన్ ఆర్కిటెక్చర్, ఒకటి స్పానిష్ ఆర్కిటెక్చర్. అప్పుడు ఆ రోజుల్లో దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎస్కలేటర్ పెట్టాను. అవి ఒక ల్యాండ్ మార్క్ ఉండే సార్, ల్యాండ్ మార్క్ ఉండే. హైదరాబాద్ గౌరవ వచ్చిన అది ఒక టూరిస్ట్ సెంటర్ మాదిరి. సో ఆ హాల్స్ వల్ల నాకు ఎలా హిందీ లాంగ్వేజ్ లింక్ వచ్చిందంటే హిందీ స్టార్స్తో. ఆ సినిమా హాల్స్ కట్టిన తర్వాత దానికి సిల్సిలా అని యాష్ చోప్రా బిగ్ ఫిల్మ్ మేకర్ సినిమా రిలీజ్ అయింది. అమితాబ్ బచ్చన్, జయబోధులు, రేఖా వాళ్ళు యాక్ట్ చేసిన, అది త్రూఅవుట్ కంట్రీ అంత సక్సెస్ కాకపోయినా హైదరాబాద్లో హిట్ అయింది సినిమా హాల్స్. అప్పుడు అక్కడ అమితాబ్ బచ్చన్ అంతా రావడం, ఫంక్షన్ చేయడం జరిగింది అనమాట యాష్ చోప్రా. అక్కడ అప్పటి నుంచి యాష్ చోప్రాతో నాకు స్నేహితం అయిపోయింది. అలా స్నేహితం అయిపోయి ఆయన కొన్ని కంటిన్యూగా సినిమాలు సిలిసిలాతో నుంచి ఒక 6-7 సినిమాలు కంటిన్యూస్గా ఫెయిల్ అయినాయి. అంత ఫిల్మ్ మేకర్ అయినా కూడా ఫెయిల్ అయ్యలేక ఇంకా ఆయన పూర్తిగా డిస్కరేజ్ అయిపోయి ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీని మానుకునే పరిస్థితికి వచ్చింది. అప్పుడు నేను డోంట్ వరీ నేనున్నానని చెప్పి మన ఇద్దరం కలిసి సినిమాలు తీస్తామని చెప్పి ఇద్దరం కలిసి ఫైనాన్షియల్ వేరే, సినిమా నిర్మించడం వేరు. ఫైనాన్షియల్ అంటే నువ్వు నీకు సినిమా సక్సెస్ సంబంధం లే, సినిమా నువ్వు నీకు టార్గెట్ పెట్టుకుంటావు, సినిమా రిలీజ్ అయిపోయి డబ్బు నీకు రావాలి. అలా కాకుండా నువ్వు పార్ట్నర్షిప్లో రిస్క్ తీసుకొని డబ్బులు ఆ రోజుల్లో దాదాపుగా 3-4 క్రోర్స్ 30 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఆయనతో కలిసి 3 సినిమాలు తీసాం. అవి పెద్ద హిట్ అయింది. అప్పుడు బాగా నాకు నా స్వభావం కలుపుకోలేక అందరితో కలుస్తాను కాబట్టి ఆ బాంబేలో కూడా అందరితో కూడా బాగా పరిచయం అయ్యి దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్, దేవానంద్,
ఇంకా జయంతి మాల హేమ మాలిని ధర్మేందర్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ స్టార్స్. ఫస్ట్ మా 77 లో మా అమ్మాయి పింకీ పెళ్లి అయినప్పుడు మొత్తం స్టార్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది, తెలుగు వచ్చి ఇండస్ట్రీ వచ్చింది, హిందీ కూడా దిలీప్ కుమార్ దగ్గర నుంచి, దేవానంద్ దగ్గర నుంచి అందరూ వచ్చారు. అట్లా ఇది అదేవిధంగా మరి యాష్ చోప్రా అంత దాదాపుగా 40 సంవత్సరాలు కంటిన్యూస్గా టాప్ హీరో అయ్యింది, టాప్ డైరెక్టర్. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన మెమరీలో వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే వచ్చిన వాళ్ళ బంధువులు ఎవరూ జప చేయకపోయినా నేను ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు అవార్డు పెట్టి యాష్ చోప్రా మెమోరియల్ అవార్డుని 10 సంవత్సరం ఇస్తున్నాను. ఫస్ట్ ఇయర్ లతా మంగేష్కర్కి ఇచ్చాను, సెకండ్ ఇయర్ అమితాబ్ బచ్చన్కి ఇచ్చాను, షారుఖ్ ఖాన్కి ఇచ్చాను, రేఖకి ఇచ్చాను, అట్లా ఇస్తూ ఉంటాను. ఆ విధంగా మనం ఈ కళ మీద ఈ సినిమా ఆర్టిస్ట్కి ఇచ్చినటువంటి ప్రేమ అభిమానం గౌరవం ఎప్పుడు మనం దగ్గర తీసుకొచ్చాం.